ஒளியரு சுடர் ஒளி தன்னுடைய ஜோதி நின்ற வண்ணம் நிற்கவே துயரு மலியும் மனிஷர் பிறவியில் தோன்று கண் துயரங்கள் செய்து தன் தெய்வநிலை உதகில் புக உயிர்க்கும் அம்மான் துயரம் யானோர் துன்பம் இளனேவர் திருவடிகடு சரணம். ஷடகோபமுனிம் வந்தே ஷடானாம் புத்திதூஷணம் அஜ்ஞானாம் ஞானஜனகம் திந்திரிணீ மூலசம்ஸ்ரயம் வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் இஸ்ருதே ருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷையா. நம்மாழ்வார்லு தாமு அனுகிரகிச்சினட்டுவண்டி திருவாழ்மொழி அனேட்டுவண்டி பிரபந்தம்லோ மூடவ சதகம்லோனி பதவ தசகான்னி மனம் செப்புக்குண்டு உண்ணாம். ஈ பதவ தசகம்லோ நம்மாழ்வார்லு தமக்கு கலிகினிட்டுவன்டி பகவந்துன்னி கீர்த்தின்சாலி அனேட்டுவன்டி ஒக சங்கல்பம் பகவந்துன்னி கீர்த்தின்சேட்டுவன்டி சக்தி இரண்டு கூட தம அதிருஷ்டங்க பாவிஸ்து உன்னார் ஈ பாசுராலலோ. நிஜானிக்கு ஈ லோகம்லோ உண்டி ஈ லோகம்லோ உண்டேட்டுவன்டி இதர மனுஷ்யுல வலே கேவலம் லௌகிகமைனட்டுவன்டி ஜஞ்சாட்டம்லோனே உண்டதகினட்டுவண்டி ஒக மனிஷி தமக்கு ஈ லோகந்தோ சம்பந்தம் லேனட்லுகா பகவந்துனி எந்தே ப்ரீதி கலிகி லோகுலைனட்டுவண்டி வாரு ஏ விதங்கா அயிதே லௌகிக விஷயாலலோ மக்னுலை உன்னாரோ தாமு ஆ விதங்கா பகவத் விஷயம்லோ மக்னுலை உண்டடம் அனேட்டுவண்டிதி நிஜானிக்கு சாலா ஆச்சரியகரமைனட்டுவண்டி விஷயம். மனம் அனுக்குண்டூ உண்டாம் கதா ఎక్కడైనా సరే ఒక మంచి అనేటువంటిది ఉంది అని అంటే ఆ మంచి అనేటువంటి దాని చుట్టూతో కూడా చెడు ఎక్కువగా ఉంటుంది ఈ లోకంలో. కానీ ఆ మంచి అనేటువంటిది ఈ చెడు దానితో కలవకుండా అది మంచిగానే ఉండడం అనేటువంటిది భగవద్ అనుగ్రహమే. లోకంలో మంచి చెడు ఉంటాయి, మంచి చెడు ఎప్పుడూ సమానంగా ఉండొచ్చు, కానీ మంచి అనేటువంటిది ఎక్కువగా ఉండి చెడు తక్కువగా ఉంటే అది ధర్మము అని అంటాం మనం. అదే ధార్మికమైనటువంటి కాలము అని అంటాం. అక్కడ ధర్మం వెలుగొందుతోంది అని అంటాం. అదేవిధంగా ఇక్కడ నమ్మాళ్వార్ల విషయంలో మనం కనుక చూసినట్లయితే మనబోటి సంసారులమంతా కూడా లౌకికమైనటువంటి విషయాలలో ఎలా మగ్నులమై ఉన్నామో నమ్మాళ్వార్లు ఆ విధంగా భగవద్ విషయంలో మగ్నులై ఉన్నారు. కనుక వారికి ఉండేటువంటి భాగ్యం ఎంతటితో వారు గుర్తించి తమకు ఈ సాంసారికమైనటువంటి ఎటువంటి క్లేశములు తనకు రాలేదు కదా, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, చూడండి నేను ఇలాంటి అదృష్టం పొందడానికి కారణము ఎవరు అని అంటే శ్రీకృష్ణ పరమాత్మయే అని ఐదవ పాశురంలో చెప్పుకున్నారు ఆయన. ఆ శ్రీకృష్ణుడు ఎలాంటి వాడో కూడా ఆయన గుణగణములు ఆ పాశురంలో చెప్పడం జరిగింది. ఆ ద్వారకానగరంలో ఉన్నటువంటి ఒక వైదికుడైనటువంటి బ్రాహ్మణునికి కలిగినటువంటి పిల్లలందరూ ఎప్పటికప్పుడు చనిపోతూ ఉంటే అలాంటి పిల్లలను ఎక్కడ చనిపోయి ఉన్నారో వాళ్ళని గుర్తించి అక్కడి నుంచి తీసుకురావడం అనేటువంటిది కృష్ణుడు చేసినటువంటి అఘటితమైనటువంటి ఘటన. ఎవరు కూడా లోకంలో ఉండేటువంటి మనం ఎంతోమంది యోగులను చూడొచ్చు, ఎంతోమంది ఋషులను చూడొచ్చు, వాళ్ళు చూపించినటువంటి మహత్తులను మనం చూడవచ్చు, కానీ ఆ మహత్తులలో కేవలం ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఎంతవరకు వాళ్ళు చాలా పరిమితమైనటువంటి మహత్తులే చూపించి ఉంటారు. భగవంతుడు అనేటువంటి వాడు అఘటితమైనటువంటిది, ఏదైతే జరగదో జరగనటువంటి దానిని కూడా జరిపించి చూపిస్తే అలాంటి వాడిని భగవంతుడు అంటాం మనం.
కృష్ణ పరమాత్మ విషయంలో అలాగే జరిగింది. అంటే చనిపోయినవాడు బతికాడు అని అంటే అది భగవంతుని యొక్క వైభవమే. ఎందుకంటే చనిపోయినవాడు తిరిగి బతికి రావడం అనేటువంటిది అది అసహజం, ప్రకృతికి సహజమైనటువంటి లక్షణం కాదు. పుట్టినటువంటి వాడు చనిపోవడం అనేటువంటిది, చనిపోయినటువంటి వాడు తిరిగి కనిపించకుండా ఉండడం అనేటువంటిది, చనిపోయి తిరిగి పుట్టినా వేరే శరీరంలో ఉండడం తప్ప అదే శరీరంతో ఉండడం అనేటువంటివి ఇవన్నీ కూడా అసహజాలు అంటాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ చనిపోయినటువంటి అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి అతను వెళ్ళిపోతాడు కనుక ఈ దేహం అనేటువంటిది నశించిపోతుంది. ఆ వెళ్ళినటువంటి జీవి తిరిగి కొత్త దేహాన్ని ధరిస్తాడు. ఇదే భగవద్గీతలో చెప్పినటువంటి రహస్యం. భగవద్గీతలో నీవు దైవాన్ని ఆత్మను నమ్మినా నమ్మకపోయినా లోకంలో పుట్టడం చనిపోవడం అనేటువంటిది రెండూ కూడా సహజమైనటువంటివి. కనుక అర్జున, సహజమైనటువంటి దాని విషయంలో నువ్వు దుఃఖించడం అనేటువంటిది తగదు అని కృష్ణ పరమాత్మ ఉపదేశిస్తాడు. నీవు ఆస్తికుడివైనా నాస్తికుడివైనా ప్రాకృతికంగా సహజమైనటువంటి దాన్ని అంగీకరించదీరాల్సిందే. అందరూ ఒక దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా పుట్టుకుని ఎలాగైతే నమ్ముతున్నామో, జీవించడాన్ని ఎలాగైతే నమ్ముతున్నామో, చనిపోవడాన్ని అలాగే నమ్మి తీరాలి. చనిపోవడం అనేటువంటిది ఎవరికైనా తప్పదు కనుక దుఃఖించవలసినటువంటి పని లేదు అని అంటాడు కృష్ణ పరమాత్మ. నీవు ఆస్తికుడివైనా నాస్తికుడివైనా చనిపోవడం విషయంలో అది సహజమైనటువంటి లక్షణం కనుక నీవు దాని గురించి దుఃఖించవలసినటువంటి పని లేదు అని చెప్తాడు కదా. కానీ ఇక్కడ ఆ సహజమైనటువంటి దాన్ని అసహజంగా, అంటే భగవంతుడు ఏదైనా సరే చేయదలుచుకుంటే దాన్ని సహజమైనటువంటి రీతిలో కాకుండా అసహజమైనటువంటి రీతిలో చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉండడం అది అఘటిత ఘటన అని అంటారు. చనిపోయినవాడు దేహాన్ని విడిచిపెట్టినవాడు తిరిగి అదే దేహంతో కనిపించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం కదా. అది చేసి చూపించాడు కృష్ణ పరమాత్మ. ఆ విషయాన్ని 5వ పాశురంలో నమ్మాళి వారు చెప్పారు గత పాశురంలో. దీనికి మనకు భాగవతంలో చెప్తారు ఎందుకు అలా జరిగింది అంటే, కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో ఉన్నటువంటి ఈ వైదిక బ్రాహ్మణుని యొక్క పిల్లలను అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే తిరిగి వాళ్ళకి అప్పచెప్పాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. వైకుంఠానికి వెళ్ళడం, వెళ్ళి రావడం అనేటువంటిది ఆశ్చర్యం. మామూలుగా ఇంకొక లోకానికి, స్వర్గానికి వెళితేనే రాలేం కదా మనం. స్వర్గానికి వెళ్ళాలంటే కూడా ఈ దేహంతో వెళ్ళకూడదని రామాయణంలో చూసినట్లయితే, రామాయణంలో త్రిశంకు అడిగాడు వశిష్ఠుల వారిని తాను ఈ దేహంతోనే స్వర్గానికి వెళ్ళాలి అని. అది కుదరదయ్యా, నువ్వు ఈ దేహాన్ని విడిచే వెళ్ళాలన్నాడు. దాని మీద నువ్వు నన్ను పంపించలేకపోతే నేను విశ్వామిత్రుని ఆశ్రయిస్తానని త్రిశంకు వెళ్ళి విశ్వామిత్రుని ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు నిన్ను దేహంతో పంపిస్తానని యోగ యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో హవిస్సులు అర్పించి నువ్వు వెళ్ళు స్వర్గానికి వెళ్ళమన్నాడు. ఇతను ఈ దేహంతోనే విశ్వామిత్రుడి యొక్క తపశక్తి వల్ల ఆ దేహంతోనే త్రిశంకు స్వర్గలోకానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళంతా కూడా ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా వీడు భూలోకంలోని దేహంతో వచ్చేటప్పటికి ఇక్కడ రావడానికి పనికిరాడు అని ఇతన్ని అక్కడి నుంచి పంపించేశారన్నమాట. పంపించేస్తుంటే వాడు కిందికి దిగిపోతున్నాడు. దిగిపోతుంటే విశ్వామిత్రుడు కోపం వచ్చింది. ఆయన విశ్వామిత్రుడిని, మహర్షి నన్ను పైనుంచి తోసేస్తున్నారు వాళ్ళన్నారు. ఆ దేవతలు తోసేస్తే కింద పడిపోతూ ఉంటే విశ్వామిత్రుడు అన్నాడు నువ్వు అక్కడే ఆగమన్నాడు. ఆ మధ్యలో స్వర్గానికి భూలోకానికి మధ్యలో ఆగిపోయాట త్రిశంకు. ఆగిపోయిన తర్వాత అసలు అన్యమింద్రం కరిష్యామి లోకోవాస్యాదనింద్రక, వెంటనే ఆయన కోపం వచ్చింది విశ్వామిత్రుడికి. తన తపశక్తితోటి తపశక్తినంతా ధారపోసి త్రిశంకుని స్వర్గానికి పంపిస్తే దేవతలందరూ మళ్ళీ అతన్ని కిందకి తోసేటప్పుడు కోపం వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ లోకంలో ఇంద్రుడైనా ఉండాలి, లేకపోతే ఇంద్రుడు లేకుండానే సరే లోకం ఉండాలి అని ఇంద్రుణ్ణే లేకుండా చేద్దామని ఆయన ఉద్యుక్తుడవుతూ ఉంటే ఋషులు దేవతలందరూ విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి నువ్వు ఈ పని చేయకు, ఇది సృష్టికి విరుద్ధమైనటువంటి పని, వాడు అక్కడ ఈ దేహంతో ఇక్కడికి వెళ్ళడానికి యోగ్యత లేదు అతనికి, కనుక నీవు నీ శాపాన్ని ఉపసంహరించుకోమంటే అప్పుడు అన్నాడు విశ్వామిత్రుడు నేను అతనికి మాట ఇచ్చాను కనుక అతనికి వేరే స్వర్గలోకం ఉండాలి అని. ఆ దేహంతో ఆ త్రిశంకు అలా తలకిందులుగానే ఆ మధ్యలో ఉండేట్లుగాను అతని కోసం వేరే స్వర్గాన్ని తన తపశక్తిని ధారపోసి సృష్టించాడు అని. కానీ ఈ కథ వల్ల మనకి తెలిసేది ఏంటంటే, ఎవరు ఇంకొక లోకానికి వెళ్ళాలి అని అంటే ఈ శరీరం అనేటువంటిది మనకి రాదు. ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటేనే అక్కడ ఉండేటువంటి వాతావరణానికి తగ్గట్టుగా మన శరీరాన్ని మలుచుకుంటే తప్ప ఈ లోకంలో కూడా వేరే వేరే చోట్ల ఉండడానికి అవకాశం లేదు. ఇప్పటికి కూడా మనం భారతదేశం నుండి అమెరికాకి వెళితే భారతదేశంలో పగలైతే అక్కడ రాత్రి అవుతుంది, అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలవుతుంది. ఒక 2 రోజులు కనుక ఇతను అమెరికాకి భారతదేశానికి ప్రయాణం చేసి వచ్చాడంటే వెంటనే అతనికి జెట్లాకులు అంటారు.
ఎట్లాగంటే అది నిద్రపోతూ ఉంటాడనమాట. ఆ నిద్ర సరిపోదు అతనికి. ఆకాశంలో ప్రయాణం చేసినటువంటి వాడికి, ఈ దేశం నుండి అమెరికా దేశానికి వెళ్ళినటువంటి వాడికి నిద్ర సరిపోక ఒక వారం రోజులు 10 రోజులు అతను రెస్ట్ తీసుకుంటే తప్ప తిరిగి అతని శరీరం అతని కంట్రోల్లోకి, అతని అధీనంలోకి రాదనమాట. అలాగే ఈ లోకంలోనే మనం ఇన్ని అవస్థలు పడుతూ ఉంటే ఇంకో లోకానికి వెళ్ళాలంటే అది ఎంత కష్టమైనటువంటి విషయం. కానీ కృష్ణుడు ఇక్కడి నుంచి వైదికుని యొక్క పిల్లలని తీసుకురావడానికి ఇంద్రుడు, అర్జునుడు, వైదికుడు వీళ్ళిద్దరిని కూడా తీసుకొని కొన్ని లోకాలు దాటి వెళ్ళిన తర్వాత వైకుంఠంలో ఉండేటువంటి ఆ పిల్లల్ని తీసుకొచ్చి తిరిగి ఆ బ్రాహ్మణుడికి అప్పజెప్పాడు అంటే కృష్ణుడు చేసినటువంటి అఘటితమైనటువంటి ఆ సామర్థ్యం, అఘటిత ఘటనా సామర్థ్యం అనేటువంటిది చాలా గొప్పది. అలాంటి పరమాత్మ అయినటువంటి కృష్ణుని ఆశ్రయించినటువంటి నాకు సంసార క్లేశం అనేటువంటిది లేదు అని గత పాశురంలో వారు చెప్పారు, నమ్మాడి వాళ్ళు. అలా చెప్పిన తర్వాత ఈ పాశురంలోకి వచ్చేటప్పటికీ ఈ పాశురంలో అన్నారు, నాకు ఎటువంటి కష్టము కూడా లేదు, తున్బం అనేటువంటిది లేదు. తున్బం అంటే దుఃఖం అనేటువంటిది లేదు. సంసార క్లేశము అనేటువంటిది ఎప్పుడైతే లేదో దుఃఖం అనేటువంటిది సహజంగానే ఉండదు. ఎందుకుంటుంది? సంసార క్లేశం ఉంటే కదా దుఃఖం. మనం ఈ లోకంలో పడేటువంటి కష్టాలను సుఖాలను బట్టి కదా ఆనందమో లేకపోతే ఏడుపో వస్తుంది మనకి. ఆ ఏడుపు వస్తుందంటే కష్టం వస్తే ఏడుపు వస్తుంది, సుఖం వస్తే సంతోషం వస్తుంది. కానీ మనం అలా ఆ సంసారం అనేటువంటిది పట్టించుకోకుండా ఉంటే, ఈ సంసారంలో పడకుండా ఉంటే మనకి అలాంటి బాధ లేదు కదా. కనుక ఈ పాశురంలో నమ్మాడి వాళ్ళు ఈ 6వ పాశురంలో అలాంటి తన యొక్క స్థితిని, తనకు ఎటువంటి చింత లేదు అనేటువంటి విషయాన్ని ఈ పాశురంలో చెప్తున్నారు. ఒకసారి ఆ పాశురాన్ని అనుసంధానం చేసి పాశురార్థాన్ని భావిద్దాం. తుయరుల్ షుడరొళి తన్నుడై చోది నిన్న వణ్ణం నిర్కవే తుయరిల్ మరియు మనిషర్పిరవియిల్ తోన్ని కణ్గాణవందు తుయరంగల్ చేదు తన్ తైవ నిలై உலகில் புகவுய்க்குமம்மான் துயரமில் சீர் கண்ணன் மாயன் புகை துத்து யானோரு துன்பமிலனே. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్ప కీర్తిని అభివర్ణించగలిగేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి అలాంటి గొప్ప ఒక మంచి చింతన, అలాంటి ఒక అవకాశం కలిగినటువంటి నాకు యానోర్ తున్బమిలనే, నాకు ఎటువంటి దుఃఖము కానీ ఏమీ లేదు, ఎటువంటి చీకు చింత లేదు, అంతేకాదు నాకు ఇక్కడ ఉన్నానే అనేటువంటి బాధ కూడా లేదంటున్నారు. సహజంగా ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక చింతన కలిగి, వేదాంత చింతన కలిగి, వైరాగ్యం కలిగి, భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉండడానికి చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో అంతా కూడా తమ భావనల కంటే వేరే భావనలు కలిగిన వాళ్ళే కదా ఉండేది. వేదాంతి అయినటువంటి వాడికి గొప్ప వేదాంతి కాకుండా రక్తి కలిగినటువంటి వాడు ఎవడన్నా కనిపించాడు అనుకోండి లోకంలో, అతన్ని చూడగానే ఇతని కంపరంగా ఉంటుంది. అలాగే బాగా మంచి భోగపురుషుడైనటువంటి వాడికి ఒక వేదాంతో విరాగ్యో ఒక యోగో కనిపిస్తే వీడేంటి లోకంలో ఉండి నాలాగా సుఖాలు అనుభవించకుండా, భౌతికమైనటువంటి సుఖాలు అనుభవించకుండా ఏంటి కాషాయం కట్టడం ఏంటి, ఈ వైరాగ్యం ఏంటి ఈ వయస్సులో అని అనుకుంటాడు ఆయన. ఎప్పుడు కూడా లోకంలో ఉండేటువంటి మనుషుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే తాము ఉన్నటువంటి స్థితి గొప్పది అని, ఎదుటివాడి యొక్క లక్షణాలన్నీ కూడా చాలా తక్కువ అని భావన ఉంటుంది. దీనికి మనకి పురాణాల్లో ఒక మంచి చక్కని ఒక ఉదాహరణ కథ చెప్తారు మనకి. ఏమిటా కథ అంటే, ఇంద్రుడు పైనుంచి వెళుతున్నట్ట, చాలా గొప్ప వైభవం కలిగినటువంటి వాడు ఇంద్రుడు, పుష్పక విమానం మీద ఆకాశంలో ఆయన ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. కింద ఒక కుక్క ఉంది, ఆ కుక్క కింద ప్రయాణం చేసి వెళుతుంది. కుక్కకి ఒక చోట ఒక చిన్న మాంసపు ముక్క, దానికి ఎముక కనిపించింది. దానికి అది ఆహారం కనుక ఆ ఎముకతో కూడినటువంటి మాంసాన్ని తీసుకొని ఆ ఎముకను కొరుకుతూ కొరుకుతూ ఉంది. అది కొరుకుతూ కొరుకుతూ ఉండే పైన ఉండేటువంటి మాంసం అంతా పోయి ఆ ఎముక తన పంటిలో దిగింది. కొరుకుతూ ఉంది కదా, పంటికి దిగింది, పంటలో ఉండేటువంటి ఆ చిగుళ్లలో గుచ్చుకుంది ఆ ఎముక. తను తినేటువంటి కుక్కను అమిలేటువంటి ఎముక ఆ చిగుళ్ళకు గుచ్చుకుంది, చిగుళ్ళకు గుచ్చుకొని రక్తం వస్తుంది. అయినా సరే అది దాన్ని గుర్తించకుండా ఆహా ఎంతో ఆస్వాదిస్తుంది ఆ భావాన్ని చూసి. అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఆ దానికి ఇంద్రుడి యొక్క వైభవం చూసి ఇంద్రుడు ఏం సుఖపడుతున్నాడు అనుకుంది అది. ఇంద్రుడు అనుకున్నాడు ఇదేం సుఖపడుతుంది అనుకున్నాడు. ఇలా ఉండేటువంటి వాళ్ళిద్దరి పరిస్థితిలాగా లోకంలో సుఖం అనేటువంటిది ఒకడు తాను సుఖం అనుకుంటే ఆ ఎదుటివాడిని చూసి ఎదుటివాడు సుఖపడట్లేదు అనుకుంటూ ఉంటాడు. అలాగే ఈ లోకంలో ఉండేటువంటి వాడు అనుకుంటారు, కానీ నాకు ఎటువంటి చీకు చింత లేదు, నాకు ఈ లోకంలో ఉన్నందుకు ఎటువంటి దుఃఖము లేదు, ఎందుకంటే నేను భగవంతుడిని కీర్తించేటువంటి గొప్ప స్థితిని కలిగి ఉన్నాను అని ఈ 6వ పాశురంలో నమ్మాళ్వార్లు చెప్పుకున్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం.
சுடர் ஒளி தன்னுடைய ஜோதி நின்ற வண்ணம் நிற்கவே துயர் மலியும் மனிஷர் பிறவியில் தோறு கண் காணவது துயரங்கள் செய்து தன் தெய்வநிலை உலகில் புக உயிர்க்கும் அம்மான் துயரம் யானோர் துன்பம் இளனேவர் திருவடிகடே சரணம். Ah!